కాంగ్రెస్ పార్టీ ఏదో గ్యారెంటీ కార్డులు అని చెప్పి పేపర్ల నిండా ప్రచారం చేసుకుంటా ఉంది. నేను ఒకటి అడగదలుచుకున్న రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఇన్ని గ్యారెంటీ కార్డులు ఇస్తారు కదా, నేను ఇవన్నీ మీ దగ్గరే మేయించుకో, మీరే మీ దగ్గర ఉంచుకోండి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. 2004లో 2014లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలేంది, అవలంబించినటువంటి విధానాలేంది, ఈ దేశాన్ని సుమారు 50 సంవత్సరాలు పాలిస్తే మీరు ఏ ఏ ప్రజలకు ఏ వర్గాల ప్రజలకు ఏ న్యాయం చేశారు అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు 50 సంవత్సరాల మీ పాలన తర్వాత ఇయల గ్యారెంటీ కార్డులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవన్నీ గ్యారెంటీ కార్డులు పక్కన పెట్టారు, ఒక గ్యారెంటీ అడుగుతారు ప్రజలు. 2014లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది చివరి దాకా గ్యారంటీగా మీతో ఉన్నారనేది ఒకటి ప్రజలు అడుగుతారు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో గెలిపించినటువంటి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంకా మీ పార్టీలో ఉన్నారు, ఎంతమంది పార్టీ మారిండ్రు, ముందుగా గదేమైనా గ్యారంటీ ఇస్తారేమో చూడండి. అయినా గ్యారంటీ ఇవ్వడానికి మీరు ఎవరు, అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంది? ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానం తప్ప మీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు మీ దగ్గరనే ఉంటారనే గ్యారంటీ లేదు. దాని గ్యారంటీ ఇవ్వాలి ముందు రాహుల్ గాంధీ గారైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారైనా, మా గుర్తు మీద గెలిచిన వాళ్ళు గ్యారంటీగా 5 ఏళ్ళు మా దగ్గరనే ఉంటారు అని ఒక గ్యారంటీ కార్డు ఇస్తే చాలు. అది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సదా సిద్ధంగా ఉంటారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, మీరు ఎన్ని గ్యారంటీ కార్డులు ఇచ్చినా మిమ్మల్ని విశ్వసించరు, మీ పైన విశ్వసనీయత తెలంగాణ సమాజానికి రావట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి తెలియజేయదలుచుకున్నారు. ఇకపోతే ఇంకొక మాట అన్నారు మొన్నటి మీటింగ్లో, సోనియా గాంధీ దేవత, సోనియా గాంధీ గడ్డ మీద కాలు పెడితే ఈ గడ్డ పునీతమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడినట్టు విన్నా నేను. 2004లో ఈ గడ్డ మీద అడుగుపెట్టి మీ మనసులో ఏముందో నాకు తెలుసు, మీ మనసులో ఉన్న కోరికను తీరుస్తా అని చెప్పారు. ఆ కోరిక 2004లో చెప్పి 2014లో తీరిస్తే మధ్యలో 1200 మంది తెలంగాణ యువకులు, ముక్కుపచ్చలారని యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 1200 మంది తల్లిదండ్రుల గుండె కోతకి, కడుపు కోతకి కారణమైనటువంటి సోనియమ్మ మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఈ గడ్డ మీద అడుగు పెడితే ఆ 1200 మంది యువకుల కుటుంబాలకి ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు పంపదలుచుకున్నారో ఒకసారి చెప్పాలి. వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా, ఘోషిస్తాయా? అదే 2004లో చెప్పినప్పుడే ఇచ్చుంటే ఈ 1200 మంది చావులను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ చివరి దాకా ఆలోచించి ఆలోచించి చేసినటువంటి తప్పిదం వల్ల సుమారు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది, ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలి, మార్పు కోరుకోవాలి అని ప్రజలు ఆలోచిస్తే ప్రజల ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, తెలుగుదేశంకి ఇచ్చిండ్రు, రకరకాలైనటువంటి సందర్భాల లోపల ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశంకి, బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశాలు ఇచ్చిండ్రు. గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలను మనం గమనంలోకి తీసుకొని చూస్తే 2 టర్ములు తెలుగుదేశం చేసింది, 2 టర్ములు కాంగ్రెస్ చేసింది, 2 టర్ములు బీఆర్ఎస్ చేసింది. ప్రజలు 2వ టర్మ్ తర్వాత ఈ రోజు దాకా ఏ పార్టీ కూడా అధికారం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుతున్నారు, ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ సమాజం మొత్తం సంపూర్ణంగా విశ్వసిస్తా ఉంది. మీరు ఎన్ని లొల్లులు పెట్టినా, ఎన్ని డబ్బల రాలేసి లడలడలడలడ అని పెట్టినా, ఎన్ని గ్యారంటీ స్కీములు తీసుకొచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించరు. ప్రజల విశ్వసనీయత అంతా నరేంద్రుడి నాయకత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి నియోజకవర్గంలో ఇంకా చేరికలు పెరుగుతాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీతోటి మరొకసారి జెండా ఎగరేస్తుందనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.